హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవళి రాజు వ్లాగ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రవళి రాజు వ్లాగ్స్. హలో సార్, నమస్కారం అండి. నమస్తే సార్. ఆల్మోస్ట్ కరోనా వచ్చి 1 ఇయర్ 9 మంత్స్ అవుతా ఉంది. దాంట్లో ఇప్పుడు 2 లాక్డౌన్లు చూసారు మీరు. సో ఎలా ఉంది సార్ మీ లైఫ్ ప్రస్తుతం? నా లైఫ్ అయితే అసలు ఏం బాగాలేదు సార్. మూడు పూటలు 5 ఏళ్ళు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. రెక్కడదే కానీ డొక్కడ జీవితాలు చదువుతాయి. ఓకే, కరోనా ఫస్ట్ లాక్డౌన్ వచ్చి మీ లైఫ్ ఎలా? అక్కడంటే పర్లేదు సార్, ఎందుకంటే అంతకుముందు డైలీ వర్క్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అమౌంట్ ఉండేది అప్పుడు. సో దట్టు లాక్డౌన్ ఉన్నంత కొన్ని రోజులు మాకు 4,000 వచ్చింది. అలాగే రేషన్ కూడా వచ్చింది అప్పుడు గవర్నమెంట్ నుంచి. సో అప్పుడు అంత ఏది ఇబ్బంది ఏం కలగలేదు సార్. అప్పుడు ఇప్పుడుతో కంపేర్ చేసి అప్పుడు చాలా బెటర్లోనే ఉన్నాం. అదే చూస్తే మధ్యతరగతి అప్పుడులా ఉన్నావు. ఫస్ట్ లాక్డౌన్ కంప్లీట్ అయితే ఎలా ఉండేది మీ లైఫ్? మధ్యతరగతి కాదు సార్, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి నేను. మాకు వెంటనే పనులు అయితే దొరకలేదు సార్, కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత పనులు దొరికాయి. ఆ లోపే బ్లాక్ మార్కెట్ బాగా పెరిగిపోయింది, అన్నిటికీ రేట్లు పెరిగాయి. కానీ మా జీతాలు మాత్రం ఏమాత్రం పెరగలేదు సార్. యా, మీరు ఎప్పుడు ప్రశ్నించలేదా మామూలుగా మీ జీతాలు? ప్రాబ్లం ఎలా వస్తుంది ఏంటంటే, ఎవరు ఆకలి వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఒకటికి రోజు 200 ఉంటే చాలా, ఒకటికి 1,000 రూపాయలు ఉన్నా సరిపోవట్లేదు. సరే సార్, ఇప్పుడు నేను 800కి చేసే పని, అక్కడ 600 చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. అదే నేను రాకపోతే వేరే వాళ్ళు చేస్తారు. నాకు వచ్చే 5,800 మాత్రం నేను ఎందుకు వదులుకోవాలనే ఉద్దేశంతో చేయడం తప్పించి ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు సార్ ఇక్కడ. మీరు మీ వేతనాల గురించి ఎన్నిసార్లు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళినా మీకు ఎందుకు సరైన న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారు? ఏమో సార్, అదే తెలియట్లేదు నాకు కూడా. ఈ సమాజంలో ధనవంతుడు ఇంకా డబ్బు సంపాదిస్తూనే ఉన్నాడు, పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉండిపోతున్నాడు. అదే ఒకటి కష్టంగా చెప్పగలను. మెయిన్ కారణం ఏంటంటే, ఇక్కడ డబ్బుకున్నంత వాల్యూ ఈ సమాజంలో ఇంకే వస్తువు లేదు సార్. మెయిన్లీ అదొక రీజన్. ఏంటంటే, జనాలంతా మనుషులను ప్రేమించడం స్టార్ట్ ఆపేసి డబ్బు వెనకాల పరిగెత్తనం ఎప్పుడో మొదలుపెట్టారు. ఇక్కడ ఏమన్నా కొత్త స్టార్ట్ చేయాలన్నా, డబ్బు సంపాదించాలన్న ఐడియా వచ్చినా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు డబ్బు కావాలి. సరే, ఏదో తీసుకొచ్చి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి, దాని ప్రమోషన్ కానీ మార్కెటింగ్ కానీ చేయాలన్నా దానికి మళ్ళీ మనీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నాను అనుకోండి, అదే వస్తువు పక్కనున్న ఒక సూపర్ మార్కెట్లోనో లేదా ఒక షాపింగ్ మాల్లో సేమ్ ప్రోడక్ట్ ఇద్దరం ఒకే దగ్గర నుంచి తీసుకొస్తాము. కాబట్టి నేను రోడ్డు మీద పెట్టి అమ్ముతాను, తను సూపర్ మార్కెట్లో కానీ సమ్ ఒక ప్లేస్లో పెట్టి అమ్ముతూ ఉంటాడు. అదే చూస్తే నా దగ్గర 10 రూపాయలు ఉన్న వస్తువు అదే మార్కెట్లో సూపర్ మార్కెట్లో 100 రూపీస్ ఉంటుంది సార్. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ అక్కడే కొంటారు, 10% మాత్రం నా దగ్గర ఉంటారు. ఏంటంటే బ్రాండ్, ఆ బ్రాండ్ క్రియేట్ చేయాలన్నా నాకు డబ్బులు కావాలి సార్. అందుకే ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతూ ఉన్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు నేను అనుకుంటున్నాను. అంటే మనం కళల్ని సాకారం చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ ఎలాంటి ఛాన్సెస్ లేవు. ఇప్పుడున్న ధనవంతులంతా ఒకప్పుడు సామాన్యులే కదా, సో వాళ్ళు సక్సెస్ ఎలా అయ్యారనుకుంటున్నారు? అయి ఉండొచ్చు సార్, ప్రస్తుతం పరిస్థితుల్లో సక్సెస్ రేట్ చూసుకుంటే 100లో 10% మాత్రమే ఉంది. లైఫ్లో రిస్క్ చేయకపోతే సక్సెస్ ఎలా వస్తుంది? కరెక్టే సార్, లైఫ్లో రిస్క్ చేయాలి, రిస్క్ చేయకపోతే దొరికేది రస్కు మాత్రం వెళ్ళి చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. కానీ రియాలిటీకి వచ్చేపటికి ఏమవుతుందంటే, రిస్క్ చేస్తే డెఫినెట్లీ లైఫ్ ఉంటుంది, బట్ ఏమైనా తేడా కొడితే అదే లైఫ్ కొలాప్స్ కూడా అవుద్ది. సో అదే సార్ మా సామాన్యుల భయం. అదే సార్, మా కమింగ్ బ్యాక్ కరోనా సెకండ్ లాక్డౌన్ కూడా ఇప్పుడు సెకండ్ వేవ్లో లాక్డౌన్ పెట్టారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం అందట్లేదు. సో దాని మీద మీరు ఎందుకు అడగలేదు గవర్నమెంట్? నేను సామాన్యులను సార్, ఎవరన్నా పెడతా అంటే ఆశపడతాం, బెదిరిస్తే భయపడతాం. మా భయానికి ఆశకి మధ్య ఊహిస్తాడు జీవితం సార్. ఏం చేయమంటారు మామూలు? ప్రశ్నిస్తే పోయేదే ఉంది అన్న, ఏదో బానిస సంఖ్యలే కదా, మీ జీవితాల్లో బాగుపడుతుంది, ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రస్తుత సమాజంలో ఇలా బతకాలన్నా ప్రశ్నించకపోవడం మంచిది అనేది నా అభిప్రాయం. ఎవరికి వాళ్ళు మాకు ఎందుకులే అనుకుంటే ఈ సమాజంలో ఇంకెప్పుడు మార్పు వస్తుంది? ఇంకేం చేయమంటారు సార్? మా చేతుల్లో ఏముంది చెప్పండి.
మీకు ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఒక ఆయుధం తెలుసా? ఎప్పుడన్నా వేసారా ఓటు? వేసాను సార్. డబ్బులు తీసుకొని వేసా లేక నిజాయితీగా ఓటు వేసారు? లేదు సార్, 2000 తీసుకొని వేసా. ఆ డబ్బులతో మీరు ఎన్ని రోజులు బతకగలరు? సార్ 5 డేస్ మా ఇంటి ఖర్చులోకి వచ్చినట్టు. మీ నాయకుడు మీకు 5 రోజులు బతకడానికి కావాల్సిన డబ్బులు ఇచ్చి మీ మీద 1 సంవత్సరం బతుకుతున్నారు, తెలుసా మీకు ఆ విషయం? తెలుసు సార్. ఇప్పుడు మేము తెలుసు కూడా ఇవ్వకుండా ఓటేసినా కానీ రేపు ఆయన చేస్తారన్న నమ్మకం మాకు లేదు సార్. అందుకే ఆ వచ్చే 2000 ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి తీసుకోవడం తప్పించి అంతకుమించి ఇంకేం లేదు సార్. తెలుసు కూడా ఎందుకు ఇలా మీరు అంతకుమించి ఏం చేయగలం సార్? ఆ దేవుడే చూసుకోవాలి మమ్మల్ని, దేవుడి మీదే భారం వేసాను సార్. జీవితాలు ఎప్పుడు మారుతాయి? నువ్వు ఇలా ఉంటే దేవుడేం చేస్తాడు? నీకంటూ ఒక వ్యక్తిగత బాధ్యత ఉండాలి కదా. నువ్వు బాగుంటేనే కదా దేశం బాగుండేది, నీ ఇల్లు బాగుండేది. అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుందో తెలుస్తుందా? నీ కేవలం 2000 ఇచ్చి నీ నాయకుడి వాళ్ళ అన్న ఎక్కుతా ఉన్నాడు, వాడు దూలకి నీ దూల తీరుస్తూ ఉన్నాడు. పెట్రోల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసరాల రేట్లు పెరుగుతూ ఉన్నాయి, కానీ నీకు జీతం మాత్రం పెరగట్లా. నువ్వు హీరో కాదా? నువ్వు ప్రశ్నించలేవా? నీ ఇంటికి నువ్వే కదరా హీరో. ఇంట్లో అమ్మ నచ్చని కూర చేస్తే ప్లేట్ తీసిరేస్తావు, నాన్న అడిగింది లేకపోతే కోప్పడతావు. ఈ సమాజంలో నాయకులు నీకు ఇంత అన్యాయం చేస్తుంటే ఎందుకు నోరు కూడా మెదపలేకపోతున్నావు? ఎముకలు కుల్లిన వయసులు మళ్ళిన సోమరులారా చావండి అని శ్రీశ్రీ తిట్టింది నిన్నే. దేవుడా నా దేశాన్ని కాపాడని తిలక్ ఏడ్చాడురా. నువ్వు ఇలా ఉంటే దేవుడేం చేస్తాడు? నువ్వెప్పుడో ఒక ప్రశ్నించే గొంతుగా తయారవుతావు. బాధ్యత లేదా సమాజం మీద? పోరాడితే పోయే దేవుని ఏదో బానిస బతుకులే కదా, ప్రాణం పోద్దన్న భయమా? ఎంతోమంది జవాన్లు మన కోసం ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా తమ ప్రాణాలు కోల్పోయి వీరమరణం పొందుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకంటే గొప్ప ప్రాణం అనేది. పోరాడు. జై హింద్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఎవ్రీవన్. స్టే హోమ్, స్టే సేఫ్.